సెల్ఫోన్ కొన్నా టీవీ కొన్నా బైక్ కొన్నా గానీ దీని వల్ల మీకు ప్రతి నెల కూడా డబ్బులు వచ్చేది ఏముండదు దాని మీద ఇంకా కట్టడం ఏదో పిచ్చి మీకు సొంతంగా మీ అకౌంట్ లోకి మళ్ళా డబ్బులు వచ్చి పడేదేం లేదు కాబట్టి మీ మనందరి కూడా కోరేది ఒకటే ఏదైతే ఇప్పుడు డబ్బులు ఇస్తా ఉన్నారో ఈ ఆసరా పథకం కింద కానీ చేతి కింద కానీ డబ్బులు ఇస్తా ఉన్నారో వీటిని సరిగ్గా ఉపయోగించే పని చేయండి అందరూ నా తెలిసి ఇక్కడ ఉన్న చాలా మంది ఎక్కువ మంది వెళ్తారా పొలానికి వెళ్తారా మీరందరూ రోజు ఎండలో ఉండి కష్టపడే వాళ్ళే కదా ఎండలో ఉండి కష్టపడుతున్నప్పుడు మీరు కొద్దిగా ఒకటో రెండో గేదెలు కొనుక్కోవచ్చు లేకపోతే మరొక చిన్న దుకాణం అయినా పెట్టుకోవచ్చు మరొక వ్యాపారం ఏమైనా స్టార్ట్ చేయొచ్చు వీటన్నిటికీ కూడా ఈ ఆసరా పథకం చేదు పథకం ఉపయోగపడుతుంది మీరు అది చేసినప్పుడే ఏదైతే ఇచ్చిన డబ్బులతో ఏమైనా ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఒక ఆస్తిని క్రియేట్ చేసుకోగలిగితే మీకు మీరు ఆస్తిని క్రియేట్ చేసుకోగలిగినప్పుడే నిజంగా మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ప్రేమ చూపించినట్టు మీరు ఆయన్ని అభిమానించినట్టు కేవలం డబ్బులు ఇచ్చారు కదా అని వేరేగా ఖర్చు పెడితే మాత్రం మీరు ఆయన మీద ప్రేమ చూపించినట్టే అది చేయించాల్సిన బాధ్యత ఎవరైనా వచ్చి అడిగారంటే మీ గ్రామంలో చెప్తారు ఊరినే కూర్చొని అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్తా ఉంటారు ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తా ఉన్నారు వాళ్ళకి చెప్పండి మీరే సమాధానం అయ్యా నాకు డబ్బులు ఇచ్చారు నాకు డబ్బులు ఇస్తే నేను దీంతో ఈ ఉపయోగం నాకు నా కాళ్ళ మీద నించునే పని నేను చేయగలిగానని చెప్పి మీరు చెప్పాలా మీరు చెప్పినప్పుడే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏదైతే 2019 ఎలక్షన్ లో అభిమానం చూపించారో మొన్న ఎలక్షన్ లో అభిమానం చూపించారు ఇప్పుడు మీరు కాలం మీద నుంచినప్పుడే మీరు నిజమైన అభిమానం చూపించినట్టు అది చేస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఎక్కడైనా ఎవరైనా 60 పైసల ఇంట్రెస్ట్ కి ఎవరైనా లోన్ ఇస్తారా మీ ఊర్లో అడిగారా ఎవరైనా అడిగితే ఎవరైనా కనీసం 3 రూపాయలు తక్కువ లోన్ ఇస్తారు ఎవరైనా ఎవరి పరిస్థితి అలా కాదు అని చెప్పి మనము జిడిసిసి బ్యాంక్ ద్వారా ఎవరైతే ద్వారకా గ్రూప్ లు ఉన్నాయో ఆ గ్రూప్ వాళ్ళు కనుక జిడిసిసి బ్యాంక్ కి మైగ్రేట్ అయితే ఇప్పుడు మీకు ఏ బ్యాంకులు అయితే ఉన్నారో ఆ బ్యాంక్ లో మీకు ఎంత వస్తుంది దాదాపుగా 8 లక్షల నుంచి 10 లక్షలు వస్తున్నాయా మీ గ్రూప్ కి లోన్ అంతకంటే రాదు కదా అదే మీరు కనుక జిడిసిసి బ్యాంక్ కి మైగ్రేట్ అయితే కనుక దాన్ని 15 లక్షల నుంచి 20 లక్షల దాకా కూడా ఎన్హాన్స్ చేయొచ్చు జస్ట్ ఈ బ్యాంక్ నుంచి ఆ బ్యాంక్ కి మీరు వెళ్ళాలంటే మీ అకౌంట్ మార్చుకుంటే 10 లక్షల నుంచి 15 లక్షల నుంచి 20 లక్షల దాకా పెంచొచ్చు మీ సొసైటీలు ఏదైతే ఉన్నాయో మార్చుకోగలిగితే వెంటనే ఇస్తారు ఇస్తే దాంతో కూడా మీరు ఒక 20 లక్షలు వచ్చినాయంటే మీ గ్రూప్ గా ఫామ్ ఉంటారు కాబట్టి మీరు అందరూ కలిసి ఏదైనా వ్యాపారం కానీ ఏమన్నా చేయొచ్చు ఇవన్నీ కూడా అవకాశాలు మీ ముందున్నాయి ఇక్కడ గ్రామ నాయకులు ఉన్నారు గ్రామ నాయకులు మా దగ్గరికి వచ్చి చెప్పేది ఒకటే ఎంతసేపటికి చెప్పేది సార్ మాకు పని ఏమి ఇవ్వట్లేదో మాకు పని ఇవ్వట్లేదని మండల స్థాయి నాయకులు కూడా మాకు పని ఏమి లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం గ్రామ సచివాలయం దాకా మొత్తం ఇచ్చేస్తా ఉన్నారు పెద్ద మాకు పని ఏం లేకుండా డైరెక్ట్ గా అకౌంట్స్ లో చేస్తా ఉన్నారు నిజంగా మీరు పని చేయాలనుకుంటే కనుక ఈ పని చేయండి వాళ్ళతో పాటు కలిసి ఏదైతే వాళ్ళు ఈ బ్యాంకులో ఏదైతే ఉన్నాయో వాళ్ళని మైగ్రేట్ చేయించే కార్యక్రమం చేయండి అది పనే మీరు సర్పంచ్తో చేయించవచ్చు లేకపోతే ఎంపీటీసీతో చేయొచ్చు అది కూడా పనే దాంతోపాటుగా వీధితో వాళ్ళ కాళ్ళ మీద నుంచే విధంగా ఏమన్నా కార్యక్రమం చేసేది కూడా చేయండి ఏది కావాలంటే వాళ్ళని అడిగి ఎవరికైనా గేదెలు కావాలంటే చెప్పమనండి అవి తప్పకుండా ఇక్కడే మనం తీసుకొచ్చి డెలివరీ చేయించే కార్యక్రమం కూడా చేస్తాం దానికి మీ నాయకుల వైపు నుంచి కొద్దిగా మీరు వారిని అనుసంధానం చేసుకొని మరి గ్రామ సచివాలయం చేస్తారా లేకపోతే వేరేగా చేస్తారో చేసి ఎవరికైతే కావాలో వారిని అడిగి తీసుకుని రండి ఇదిగోండి మాకు ఈ గ్రామానికి సంబంధించి బెల్లంకొండ గ్రామానికి సంబంధించి ఈ 50 మంది కూడా గేదెలు అడుగుతూ ఉన్నారు దానికి మనం లింక్ చేద్దాం ఎవరి దగ్గర జిడిసిసి బ్యాంక్ దగ్గర లోన్ కూడా ఇప్పిద్దాం లోన్ ఇప్పించి అలాగే ఎక్కడి నుంచి గేదెలు అయితే తీసుకురావాలి అది కూడా తెచ్చి ఇక్కడే అందిద్దాం వాళ్ళు పనిచేయడానికి రెడీగా ఉన్నప్పుడు మనం చేసి పెట్టడానికి ఏంటి వాళ్ళు పనిచేయడానికి రెడీగా లేకపోతే ఏమైనా ఆలోచించవచ్చు కానీ అందరూ చాలా మంది పొలాలకు వెళ్ళి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నప్పుడు మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పకుండా ఈ గ్రామ నాయకులు ఎవరైతే ఉన్నారో అలాగే మండల స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో అన్ని కూడా శంకర్రావు గారు చేయాలి ఎమ్మెల్యే గారు చేయాలి లేకపోతే ఎంపీ గారు చేయాలంటే అన్ని అవో ఆయనకి 5 మండలాలు ఉన్నాయి నాకు 7 ఫ్రాంచైజీస్ ఉన్నాయి నేను తిరగాల్సిన అవసరం ఉంది మనం చేయగలిగింది మనం ఫెసిలిటేట్ చేయగలం మనం ఏదైతే అందించగలం మీరు లోకల్ గా ఉండి ఇప్పుడు మనకి అన్ని కూడా చేతికి వచ్చినాయి కాబట్టి అంటే చేతికి రావడం అంటే ఈరోజు గ్రామ స్థాయి నుంచి సర్పంచ్ నుంచి డెప్యూటీస్ దాకా అందరూ కూడా ఎన్నుకోబడి ఉన్నారు కాబట్టి ఒక స్ట్రక్చర్ వచ్చింది కాబట్టి మీరు
ఆ స్ట్రక్చర్ ని ఉపయోగించుకొని కొద్దిగా వాళ్ళని అడిగి ఎంత మందికి అయితే కావాలో వారి దగ్గర తీసుకొని చెప్తే గనుక తప్పకుండా మనం ఇక్కడే డెలివరీ చేసే కార్యక్రమం చేద్దాం. అలాగే మీ సంబంధించి మీటింగ్ కూడా ఆ బ్యాంక్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో బ్యాంక్ వారితో మీకు మీటింగ్ కూడా పెట్టించే కార్యక్రమం కూడా చేద్దాం. దానికి మీరు రెడీనా? అలాగే ఇంకొక బయట చెప్పేది ఇంకొక ఆరోపణ ఏంటంటే మనం ఏం చేస్తామో అంది ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయలేదు అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయలేదు అని చెప్పి వారికి కూడా మీరే సమాధానం చెప్పాలి. అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఈరోజు మీరు గ్రామానికి వచ్చి చూస్తే ఏ గ్రామానికి వెళ్ళినా నాడు నేడు స్కీమ్ కింద స్కూల్స్ అన్నింటినీ కూడా బాగు చేసుకున్నాం. బాగు చేసుకున్నావా లేదా? దాంతో పాటుగా గ్రామ సచివాలయాన్ని మనం నిర్మించుకోవడం జరిగింది, ఆర్బీకే నిర్మించుకోవడం జరిగింది, హెల్త్ క్లినిక్ నిర్మించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధి కిందే వస్తాయి. ఇవేమి వేరేగా రాలేదు. ఇవి కూడా మీ అందరికీ కూడా ఉపయోగపడేవి. మీ అందరికి కూడా అభివృద్ధి ఈ గ్రామ స్థాయిలో ఒక యూనిట్ గా తీసుకొని డెవలప్ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా ఒక యూనిట్ గా తీసుకొని ఇదివరకు ఏదో మండలానికి వెళ్లాల్సి వచ్చేది, మీకు పెన్షన్ కావాలంటే కలెక్టరేట్ దాకా వెళ్ళి 4-5 సార్లు తిరగాల్సి వచ్చేది. అటువంటి పరిస్థితి లేకుండా మీకు గ్రామ సచివాలయానికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవడమే, రైతు భరోసా కావాలంటే గ్రామ సచివాలయానికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవడమే, అక్కడే ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇదివరకు లాగా నలుగురు ఆఫీసుల చుట్టూతా లేకపోతే జన్మభూమి కంపెనీ చుట్టూతా తిరిగే పరిస్థితి లేకుండా డైరెక్ట్ గా గ్రామ సచివాలయం చేస్తా ఉన్నాం. అవి కూడా ఆ బిల్డింగ్స్ కట్టడం కానీ ఆ వ్యవస్థను ఏర్పాటు చేయడం కానీ ఆ వ్యవస్థలో ఏర్పాటు చేస్తూ దాంట్లో 150,000 మందికి పర్మనెంట్ ఉద్యోగాలు చేయడం కానీ ఇవన్నీ కూడా అభివృద్ధిలో కార్యక్రమం. ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఈ చేస్తున్నందుకు మీ అందరినీ కూడా కోరేది ఒకటే, మరొకసారి నా ముందు వక్తలు మాట్లాడిన వాళ్ళందరూ కూడా అన్ని చెప్పారు, నేను కొత్తగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, మీ దగ్గర అందరి దగ్గర కూడా చేయాలి, మీరు తప్పకుండా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకునేది దేంట్లో అంటే మీకు ఏదైతే ఇస్తా ఉన్నారో ఈ ఆసరా కానీ అమ్మఒడి కానీ ఈ చేయూతి కానీ డబ్బులు ఏదైతే ఇస్తున్నారో వాటిని సరిగ్గా ఉపయోగించండి. వాటితో పాటుగా మీకు ఏమైనా లోన్స్ కావాలంటే మీ వైపు నుంచి కండి, తప్పకుండా ఇప్పిస్తాం. మీరందరూ కూడా మీ కాలం మీద మీరు ఉంచుకోవాలి, దానికి అన్ని విధాలుగా కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇస్తూ సెలవు తీసుకుంటాం.